హలో ఎవరండి? అజయ్ కృష్ణారావు. అవునా? గుర్తుపెట్టారా? గుర్తుపెట్టేది నువ్వు ఎవరో చెప్పు. గుర్తుపెట్టేది నేనండి, అప్పడాలు విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. అప్పడాలు విజయలక్ష్మి? మీ కాలనీలో అప్పడాలు ఇస్తుంటాను కదా. మా కాలనీలో అప్పడాలు వేస్తుంటా. గుండు గోపాలం గారేనా మాట్లాడేది? నా పేరు అజయ్ గోసమ్మ. గుండు గోపాలం ఏంది? హలో, ఈ మధ్యన ఏంటి కుమ్మేస్తున్నారని సినిమాల్లో? ఎవరు చెప్పారు? మంచి రోజులు వచ్చేలా ఫుల్ క్యారెక్టర్ అంట మారుతి గారి సినిమాలో. ఏంది చేశాను అయితే? నవంబర్ 4 రిలీజ్ అంట దీపావళి రోజు. ఏమో రిలీజ్? ఏమో నాకేం తెలుసా? సినిమాకి తీసుకెళ్తారా నవంబర్ 4 దీపావళి రోజు? ఏందండి, నేను నిన్ను తీసుకెళ్లేదే ఇంకా నయ్యం అదే కుదరదు. నేను తెచ్చిన అప్పడాలు కరాకరా నమిలి తింటారు కానీ నన్ను సినిమాకి తీసుకెళ్ళరా? నీ అప్పడాలు తినేదిన్నావా? నాకేం అర్థం కాదు. నీ అప్పడం నేను తినేది? సరే కోప్పడకండి, కానీ సినిమాకి తీసుకెళ్ళండి గోపాలం గారు. సినిమాకి మీరు పోయి చూడండి, అమ్మా 4 సార్లు రిలీజ్ అంటున్నావు, పోయి వాళ్ళు పోయి చూడు. మీతో చూడాలని కదా. నాతో చూసేది? నాతో చూస్తే ఏమొచ్చింది? మామూలుగా చూసిన బాగా నడితే నాతో చూసేది ఏదైనా ఏంటది? నాతో చూసేది ఎందుకో ముందే చెప్తున్నా, మోటార్స్ ఆడొద్దు. దీపాలు పెట్టిన తర్వాత నన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే సెకండ్ షోకి ఆ రోజు నవంబర్ 4 మీ జేబులో మతా బిల్ పెట్టి వెలిగిస్తా. జేబులో మతా బిల్ పెడతా? 10,000 కదా, జేబులో వేస్తా వెలిగిస్తా మళ్ళీ. దొంగ రోజు సొంత ఇంట్లో వాళ్ళతో ఏముంటావు, ఈ రోజు మా దీపావళి రోజు మన ఇద్దరు వెళ్దాంరా. మీతో నేను వచ్చేది? మీతో ఎవరేమన్నా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, నన్ను ఏమేం చేస్తారో అన్ని బయట పెడతా. నన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే తీసుకెళ్తారా? ఏం చేస్తారా? అవన్నీ ఎలా చెప్తాను? సిగ్గేస్తుంది బాబు, అసలు సిగ్గు. గోపి నీతోటే చూస్తా ప్లీజ్. గోపి నవంబర్ 4 ముందే చెప్తున్నా, దీపావళి రోజు నేను నీతోటే సినిమా చూస్తా సెకండ్ షో. బాయ్. సరే.